సూర్యాపేట జిల్లా వార్తల విషయానికి వస్తే, సూర్యాపేట జిల్లాలో వరద ముంపు ప్రాంతాలు, వరద ముంపు గ్రామాలు ఇప్పటికీ కూడా కోలుకోలేదు. తినడానికి తిండిలేక, కట్టుకోవడానికి పట్టలేక అక్కడ వరద ముంపు బాధితులు నానా రకాలుగా అవస్థలు పడుతున్నటువంటి దీన స్థితిని మనం ఇప్పటివరకు కూడా చూసాం. ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఇప్పటివరకు వారిని ఆదుకోలేదు. పలు స్వచ్ఛంద సంస్థలు మినహా ఏ ఒక్క ప్రభుత్వ అధికారులు కూడా తమకు పాల ప్యాకెట్లు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ కూడా పంపించేయలేదని వరద ముంపు ప్రాంతాల ప్రజలు, ప్రధానంగా హుజూర్నగర్ కోదాడు ప్రజలు ఎంతగానో వాపుతుండే పరిస్థితి మనకు నెలకొంది. మరొక వార్త విషయానికి వస్తే, వరద మిగిలిచినటువంటి విలయంతో రైతులు దుఃఖాన్ని ఇస్తున్నారు. రైతులకు గుండెకోత మిగిలింది. రైతులు బోరును విలిపిస్తూ ఉన్నారు. ప్రధానంగా హుజూర్నగర్ నియోజకవర్గం కోదాడ మండలం నడిగూడెం సంబంధించినటువంటి మండలాల్లో ఒక్కసారిగా ఎడమకాలకు గండిపడడంతో రామచంద్రపురం, అదేవిధంగా రాజుతండ సీమ్లా తండ అదేవిధంగా కందిబండ తండ గ్రామాల్లో అయితే దాదాపు 2000 ఎకరాల్లో పంటలన్నీ కూడా పూర్తిగా నీట కొట్టుకునేటువంటి పరిస్థితి అక్కడ మనకు కనిపించింది. ఇసుక దిబ్బలు, రాళ్ళ దిబ్బలతో, మట్టి దిబ్బలతో ఆ పచ్చని పంట పొలాలను కూడా ఒక ఎడారిని తలపిస్తూ రైతులు దుఃఖిస్తూ అక్కడ మనకు కనపడుతూ ఉన్నారు. అవన్నీ కూడా మళ్ళీ పొలాలుగా మార్చాలంటే దాదాపు 2 నెలల సమయం పాటు కూడా మేము శ్రమించాల్సి ఉంటుంది. 1000 రూపాయలు 1 లక్ష రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి ఒక అత్యవసరమైనటువంటి విపత్తుగా దీన్ని పరిగణించి రైతులను ఆదుకునేందుకు, ఆ ఇసుక దిబ్బలను, మట్టి దిబ్బలను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కూడా నల్గొండ జిల్లా మంత్రులను బ్రతిమలాడుకుంటున్న పరిస్థితి అక్కడ రైతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది.